హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ నేను మాడిబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా చూసి రావడానికి. మా అన్నకు జ్వరం వచ్చిందట, మాడిబిడ్డ భర్తకి పనం బాగాలేంట, కొంచెం మేము వెళ్ళి చూసి వద్దాం. మేము వెళ్ళేది వాళ్ళకి తెలియదు, సర్ప్రైజ్. అమ్మకి అననీకి వస్తలేదు ఫ్రెండ్స్, వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తుందంట వెళ్ళి మా మామ గురించి అని దోశలు వేస్తుంది. ఏమేం చేసినావు అమ్మా? ఏం చేసినామ్మా? దోశలు చేసిన, పప్పు చేసిన, చట్నీ చేసిన, ఇక దోశలు మెత్తగా వేసుకొని టిఫిన్ పెట్టుకొని పోదాము, చూసేసి వద్దాము. మొన్న పనం జ్వరం వచ్చిందంట, మొన్న నుంచి వెళ్ళలేదు, పోయేద్దాం పదమ్మ. ఇక దోశలు అయితే వేసి నేను టిఫిన్ రెడీ చేస్తా. నేను టిఫిన్ రెడీ చేసే లోపు ఇక అయాన్షన్ రెడీ చేయమ్మను. సరే వెళ్దామా? వెళ్దాం పదండి. రెడీ అయిందమ్మా బాక్స్? రెడీ అయిందమ్మా బాక్స్. దోశలు అయితే చేసి టిఫిన్ రెడీ పెట్టేసిన పోదామా? ఇంకా పోదాం పదమ్మా. సరే చూద్దాం, చల్లగుట్ట పోదాం, ఎండలు బాగా కొడుతున్నాయి, జల్దీ పోయేద్దాం పా. సరే అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం పా, నాయనమ్మ వాళ్ళ ఇంటికి పోదాము, తాతను చూసి చూద్దాము. చెల్లానే టిఫిన్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్, మేము ఇక్కడ వెళ్తున్నాం మా మనవడు ఇట్లా, మా బిడ్డ మా మనవడు మేము వెళ్తున్నాం, మాట్లాడి చేసేస్తాం. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం కూడా తీస్తాం ఫ్రెండ్స్. చూడాలి ఫ్రెండ్స్, వచ్చేస్తాము ఇక్కడ సిరీలు దానాన్ని. వాను అక్క మరి మొత్తం వేసుకుంటే వస్తారు వచ్చే నెల ఇస్తారు. ఇప్పుడే పండుకున్నాడు స్నానం చేసి బోలేసుకొని నిద్ర పోయింది. మానవ ఇప్పుడు హుషారుందా? మరి మొన్న టూర్నమెంట్లు వచ్చి చూద్దామంటే ఇవాళ రాకపోతే నిన్న వచ్చింది, ఇక అయ్యవన్న అంటే తింటాము. స్నానం చేసిండు, అసలు ప్రాబ్లం ఏంది అన్నకు? నరాలు వీక్నెస్. దోశలు తెచ్చిన పండుగ అనమాట, ఇప్పుడే పోలేసుకొని నువ్వన్న ఒక దోశ తిన్న ముఖమంతా గుంజకమైన పొద్దున్న తిన్నవలేదో రందికి అత్త మేము కూడా తిన్నాము, టిఫిన్ పెట్టుకున్నాం. మొన్న చెప్పారా పోయిను, చెప్పారా కూడా పెద్దమ్మ గుడి పెద్దమ్మ పండుగ మస్తు చేసాను. అందరు వచ్చిన నేను తింటాను, రారా నీకు ఇంత పెడతారా, రా నానిక తింపో దోశ అంట తింపో. మరి ఏం చెప్తాను, బతుకులు ఇస్తుంది ఏదైనా బాగున్నాయి దోశ. నన్ను ఆడిపింట చిన్న ఆమె ఆమె ప్రేమతో నాకే దోశ పెడుతుంది. మీకు కాకరకాయ ఫ్రై చేసుకొచ్చిన నీకు ఇష్టమని మస్తు మంది అక్కడ నుంచి ఉంటది. గుత్తి కాకరకాయ చేసిన మీ అమ్మ ఇష్టం అందరు బాగు. ఏమైనా నేను ఉరికే పోకపోతున్నా పోలే పోలే చెప్పాలి పండుగ మంచిగా అయిందా? పెద్దమ్మ పండుగ చెప్పాలి కన్నా మంచిగా అయింది. దుర్గా నిలబెట్టారు తిన్నాము. చూడండి ఫ్రెండ్స్, రాగరాకు వచ్చినాము అని ఎప్పుడు ఇప్పుడు పోలేం చేసారు, పోలేం చేస్తే మేము తింటున్నాము. మా పిల్లలు నాకు మా బిడ్డ వేస్తుంది వేసుకోండి తెచ్చినా నువ్వు అనితక్కడ కూర్చోబెట్టి చేసుకొని తింటున్నాము. అవును మా చిన్నమ్మ వచ్చిందని, మా చెల్లె వచ్చిందని
బాగున్నాయి అక్క. రాగరాకొచ్చింది అక్క తర్చి అని మాకు బాగుంది. నిన్న నుంచి రెడీ చేసిందంటే కోళ్ళలో పప్పు. ఇవాళ మేము వచ్చినాం, ఎందుకంటే వాళ్ళ చెల్లె కట్టుకోనుంది 9 నెలలు. ఇంకా మళ్ళీ డెలివరీ అయితే రాదని చెప్పి వేరే వేరే కోళ్ళలు తినిపోదారు అంటే ఆగినాము. కోళ్ళలు తింటున్నాం మేమైతే పెట్టుకున్నాను. నువ్వు నీకు నేను నాకు నువ్వు కాదులే పెట్టుకోవాలి. అంతా కాదే గాజులు వచ్చినాయి ఫ్రెండ్స్, అందరు పెట్టుకుంటున్నారు, మనం కూడా పెట్టుకుంటామనుకుంది. పెట్టుకున్నాం ఏమొద్దు, అన్ని పిచ్చి సీరియల్ ఎందుకో. అయితే నీకు నేను నాకు నువ్వు గాజులు పెట్టించుకుంటే ఒకరు గాజులే పెట్టుకున్నాం చీర అవుతాను. పైసలు పెద్ద చీరలు పైసలు అయిపోతాయి. పైసలు అడుగుతారు చూసినావా? చూడండి ఫ్రెండ్స్, మాడిబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇందాకనే వచ్చినాము. వచ్చేసరికి ఇక చింతపండు పైన ఎండకు పోసి వచ్చినాము. మనం కుక్ చేసిన కదా, పోయిన ఎండకు పోసి వచ్చినప్పుడు నారీసింది. దాన్ని కొట్టాలి, ఏడు పని అంటే ఉంది. అది పోయి పొద్దుగాల పోయి ఇప్పుడే వచ్చినాం. వచ్చేవారు మస్తు లేట్ అయింది. ఏం చేయాలి, మా నారే తీస్తున్నా. చూడండి మా పిల్లలు చింతపండు కొడుతున్నారు. ఏం చేస్తున్నావు బావి? అవునా, వచ్చా నీకు? నువ్వేం చేస్తున్నావు యాష్? హాయ్ చెప్పు. చింతపండు వాడు కొడుతుంటే వీడి గింజలన్నీ ఏరుతున్నాడు. కొట్టండి కొట్టండి ఫాస్ట్గా, ఫాస్ట్ కొట్టండి. అక్కడికి వెళ్ళినందుకు మాడిపిట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు ఒక విషయం చెప్పింది. వదిన మరదంలో గాజులు వచ్చాయంట. మరదంలోకి వదిన వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు పెట్టాలంట మనకు గాజులు. మనం వాళ్ళకి చీరలు పెట్టాలి. వదిన మరదంలో గాజులు చీరలు వచ్చినాయి ఫ్రెండ్స్. అందరూ పెట్టుకుంటారు, మనం ఎప్పుడు పెట్టుకుందాం అన్నది చూద్దాం. మంచి రోజు చూసి పెట్టుకుందామని నేను అన్నాను. చూడండి ఇక అట్లా వెళ్ళేసి వస్తే ఇక మనం నారైతే మొగుళ్ళు అయితే పడుతున్నారు ఫ్రెండ్స్. మొగుళ్ళు పడితే చింతపండు సాగదు, పని కాదు, ఏం కాదు, అంత మెత్తగా అయిపోతుంది పండుగ జల్లి. నేను నార తీసుకొని పండంతా కంప్లీట్ చేసుకోలే. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.